దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? నాకు మీరు వినడం లేదా చూడడాన్ని బట్టి, ఈ వీక్షిస్తున్న దాన్ని బట్టి 118వ కీర్తన 24వ వచనం జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించదము. సరే, ఈరోజు సర్వ సంపదలు అంశం, సర్వ సంపదలు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానం, జ్ఞానం అనేది ఆ అంశం మీద మాట్లాడమని దేవుడు కృప చూపించారు. నాకు వాక్యోపదేశం చేసే ముందు లేదా ప్రసంగించే ముందు ఒక పాట పాడడం అలవాటని మీలో కొందరికి తెలుసు, కాబట్టి అది నేను ఫాలో అవుతున్నాను. నేను సువార్త గాయకుడిని కాదు సుమా, అభిషిక్తుడినైనా దైవ సేవకుడిని. నా ముచ్చటి నేను తీర్చుకోనండి. ఓకే, నేను పాడుతున్నాను. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినైయుందును, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతి గానమే పాడనా, నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినైయుందును, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై, జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతి గానమే పాడనా. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, జ్ఞానం, జ్ఞానం అనగానే మనకి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గుర్తుకు వచ్చేది సమూయేలు గారు. ఎందుకంటే ఆయనకి దేవుడు అన్నీ ఇచ్చాడు. లేత వయసులో ఆయన రాజుని చేశాడు దేవుడు. అప్పుడు ఏం కావాలి అని దేవుడు వరం అడిగితే, ఇంకొకళ్ళు అయితే మా శత్రువులు కనబడ్డ శత్రువులందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోవడం, నేను గెలవడం జరగాలి అని అంటారు. లేదా ఇంకా 10 తరాల వరకు నాకు బంగారం కావాలి, ఇంకొకటో ఇంకొకటో అడిగేవాళ్ళు. కానీ ఆయన జ్ఞానం అడిగాడు. అయితే దురదృష్టవశాత్తు క్రమేణా రాను 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 మన జనరేషన్లో ఇప్పటి కాలంలో, అంటే బహుశా దేవుని రాకడ సమీపంగా ఉండడంలో ఏంటో కానీ, జ్ఞానం నానా విధాలుగా అది తొక్కివేయబడిపోతుంది. అంటే తొక్కివేయబడుతోంది అంటానికి కారణం ఏంటంటే, 4 రాళ్ళు సంపాదించినాడు, నన్ను మించిన జ్ఞాని లేదు, నాకు అన్నీ తెలుసు అంటున్నాడు. అలాగే 4 కుర్రవాళ్ళు, ఇది లోక సంబంధమైన మాట, నా ప్రసంగం కొద్దిగా తేడాగా ఉంటుందని మీకు తెలుసు. అయినా సరే మా ఆత్మీయ తమ్ముడు లాంటి అనుకుంటున్నా సిహెచ్ రవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రేరేపణ, ఆయన ప్రోత్సాహాన్ని బట్టి నేను ప్రసంగాలు చేయడం, నాకు ప్రసంగాలు కాదు దివారాత్రులు నేను 5000 స్తుతులు చదవడం నాకు అలవాటు. ఎందుకంటే 75 దాటిన వాటిని కాబట్టి అలా చేయడం ఇష్టం. అయితే దేవుని చిత్తం ఇలా ఉందేమో, అందుకే ఆయన సిహెచ్ రవి గారి ద్వారా ఇలాగా మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగిందేమో, దేవుని చిత్తం. 4 యవ్వనస్తులు,
యవనస్తులు ఒకచోట గుమికూడి మాట్లాడుకున్నప్పుడు గమనించండి, ఆ చుట్టూ రోతగా ఉంటుంది. అది పాన్పరాగో లేకపోతే కైని గోవా ఏవో అంటారే, అలాంటి పదార్థాలు వాళ్ళ నూరంతా ఎర్రగా కూడా ఉంటుంది, తూ 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 అని ఊస్తూనే ఉంటారు. అది వాళ్ళకి జ్ఞానం. ఈ పాన్పరాగ్ ఈ కైని వేసుకుంటే మనం పెద్ద మోనార్కు తెలివైన వాళ్ళం, అందరిలాగా నేను కూడా గొప్ప అనిపించుకోవడమో ఏంటో తెలియదు. అలాగే క్రైస్తవుల్లోనే, అసలు క్రైస్తవులేనండి మన దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. క్రైస్తవుల్లోనే చాలామంది అదిగో ఇంట్లో అద్దెకు ఉన్నారే వాళ్ళు, మనం వచ్చారే వీళ్ళు అన్నట్టుగా చీప్గా మాట్లాడతారు, ఏది హౌస్ ఓనర్ స్థాయిలో ఉన్నవాళ్ళు. అయితే ఇంకొక మాట, వాళ్ళ పేర్లు ఎవరు ఎవరిని విమర్శించను కానీ పేర్లు చెప్పను. క్రైస్తవ వ్యతిరేకులు లేదా మతోన్మాదులు అనబడే వాళ్ళు ఏడుగురు ఉన్నారండి. వాళ్ళు రోజు యూట్యూబ్లో ఎవడో ఒకడు కనిపిస్తుంటాడు. వాళ్ళు యేసుప్రభు మూడు మేకులు లాక్కోలేక చచ్చిపోయినాడు, అతను కూడా దేవుడా అని మరొకసారి మరియమ్మ గారిని వల్గర్గా మాట్లాడడం, బైబిల్ని వక్రీకరించి మాట్లాడడం, క్రైస్తవుల్ని చిన్న చూపుగా ఇచ్చేయడం భరించలేక నేను కూడా రెండు మూడు కౌంటర్లు పెట్టా యూట్యూబ్లో. అయితే దేవుడు ఒకసారి, నువ్వు నీ శత్రువుల కోసం ప్రార్థించి, యాకోబు రాత్రి తెల్లవారులు నాతో పెనుగులాడితే అతను ఇస్రాయిల్గా నేనే కదా మార్చాను, భక్తసింగ్ గారు నన్ను వ్యతిరేకించి బైబిల్ని తగలబెట్టేస్తే నేనే కదా ఆయన్ని నాకు సాక్షిగాను సేవకుడుగాను మార్చుకున్నాను, సౌలును పౌలుగా మార్చింది నేను కదా, ఇలాగా దేవుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. వా అంటే ఇక నేను ఆలోచించా, నిజమే వాళ్ళు ఒకటంటే నేను నాలుగు అంటున్నా, ఎందుకు అనాలి? అనేశాను కూడా గతంలో, మీ దేవుడు ఇలాగా భక్తుడికి భయపడి తల మీద చేయి పెడితే భస్మం అయిపోతానని భయపడి పారిపోయాడు మీ దేవుడు అలాగా ఇలాగా అంటే, రామాయణం భారతం భాగవతం వాటిలో నాకు బాగా అనుభవం ఉంది. చదివినోడిని ఒక 35 ఏళ్ల క్రితం, నేను కూడా లోకస్తుడిని కాబట్టి వాటి గురించి బాగా అవగాహన ఉంది. సో ఆ ఏడుగురికి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ప్రభువా, వాళ్ళకి సత్యం తెలియక ఇలా అంటున్నారు, బైబిల్ గ్రంథంలో కొరింథీయుల్లో ఉంది కదా క్రీస్తునందు నశించే వాళ్ళకి ఇది వెర్రితనం, కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు ప్రభువా, వాళ్ళని నీవు మాట్లాడు, వాళ్ళతో నీవు మాట్లాడు, నీవు మార్చు, వాళ్ళకి దైవజ్ఞానంతో నింపి నీకు సాక్షులుగా మార్చి విశ్వాసులుగా ప్రభువాన్ని మందలో చేర్చుకొని రోజు ప్రార్థన చేస్తున్నా. ప్రియ దైవ జనాంగమా, మీకు కూడా చెప్తాను వర్తిస్తుంది ఈ మాట, వాళ్ళెవరో తొడకోసుకున్నారని మనం మెడ కోసుకోకూడదు వాళ్ళ గురించి. ఎందుకంటే క్రైస్తవులు క్రిస్టియన్, క్రీస్తుని అనుసరించే వాళ్ళం లేదా క్రీస్తుని అంగీకరించే వాళ్ళం లేదా క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళం, అటువంటి మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఎంత భయంకరంగా అయినా తిట్టుకోనండి. స్టెఫనీ ఏమయ్యాడు? భయంకరమైన మరణించాడు. అలాగే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి అపోస్తలుడు ఎవరండి? తోమా గారు, సెయింట్ థామస్ చర్చి, సెయింట్ థామస్ మౌంట్ రోడ్ ఇలాగా చాలా చెన్నైలో ఇప్పటికీ ఉంది ఆయన ఇది సమాధి కూడా నేను చూసి వచ్చాను. అంటే ఒక క్రైస్తవుడిని బాధ పెడితే ఓ క్రైస్తవుడిని హింసిస్తే విస్తరిస్తుంది, అది నా అనుభవంలో కూడా నేను ఎంతో తెలుసుకున్నాను. అందుకే ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు మతోన్మాదులు తిరుగుతున్న ఈ లోకంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఇలాగ బట్టల మీద, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, జీసస్ లవ్స్ యూ లేదా యేసుక్రీస్తు మహాదేవుడు, ఇవన్నీ నేను పెట్టుకుంటూ అలాగ వస్తున్నాను. ఇక విషయానికి వద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే సామెత 9:10 అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. బాగా సంపాదించాడు, మంచి తెలివైనోడు రా బాబు, అబ్బో అతని వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి, అది కాదు జ్ఞానం, లేదా మంచి ఆరోగ్యం మంచి బలంతో లేక ఇంకో రకంగా సంఘంలో పలుకుబడి ఉన్నవాడు, అది కాదు జ్ఞానం. దేవునితో దేవునిలో ఉండడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని గురించి ఆయన యొక్క ఆజ్ఞలు పాటించడం, ఇదే జ్ఞానానికి మూలం. తర్వాత మీరు చదువుకోండి సామెత 9:10. పోతే తండ్రి శిక్షించిన కుమారుడు
సామెత 13:1 అండి. సామెత 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు థాంక్ యూ అండి. చాలామంది పాస్టర్లు కానివ్వండి, ఇవాంజలిస్టులు కానివ్వండి, చాలా చోట్ల నేను చూశాను అనుభవంలో, అరే నువ్వు ఇలా చేయి మాకు, ఆ ప్యాకెట్కి వెళ్ళొద్దు, ఆ స్నేహం చె మాని, ఏదైనా కానీ హితబోధలు చేసి ఒక ఆత్మీయ గద్దింపు లోన్ చేస్తే ఆ కొడుకేమో నువ్వు ఏదో పాతకాలపు సోది చెప్ప మాకు, మాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటే అతను జ్ఞానవంతుడైపోయాడు అన్నమాట. ఏదో అంటారు చూడండి, అడ్డాలలో ఉన్నప్పుడే బిడ్డలు, గడ్డాలు వచ్చేస్తే వాళ్ళు తండ్రి లేదు, తాత లేదు, అమ్మ లేదు, వాళ్ళకి తోచిందే చేస్తుంటారు. అందుకే ఒక వాక్యం మనకి చదవక్కర్లేదు, మనందరికీ తెలిసిందే, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎక్కడ నేర్పుతున్నారండి? అడే చక్కగా నీ అమ్మ అంటున్నా, అంటే నేను పెద్ద భూతి మాట్లాడలేదు సుమా, సేవకుడిని, నీ అమ్మ అని ఒక మాట అన్నాడు అనుకోండి, అంతా వాళ్ళ మేనమామ పోలికే మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. అరే వాళ్ళు చెప్పకూడదు నా నా తప్పు. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, 1-2 చోట్ల నేను చూశాను, వాళ్ళ నాన్న జేబులో నుండి సిగరెట్ తీయడం, అదే సమయంలో అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. చాలా బాధాకరం. ఇవాళ క్రైస్తవ్యాన్ని మన వాళ్ళు ఎందుకో కానీ నాకు అర్థమవుతుంది. మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాట శ్రద్ధగా ఆలకిస్తే అదే జ్ఞానం ఉండి, అన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఇకపోతే యెషయా 1:2-3, యెషయా చాప్టర్ 1:2-3. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. ఆకాశానికి చెవులు ఉన్నాయా, ముక్కు ఉందా, కాళ్ళు ఉన్నాయా, అది ఒక రూపం ఉందా, ఒక క్వాంటిటీ అంటే ఎత్తు లావు ఏదైనా ఉందా, లేదు కదా. చదవండి అయ్యా. భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను. తర్వాత అందులోనే 1:5 చదవండి. నిత్యము తిరుగుబాటు చేయుచు. మీరేలా ఇంకను కొట్టబడుదురు. చాలండి, చాలా చోట్లండి. ఈరోజు పుంకాను పుంకాలుగా దేశంలో వృద్ధాశ్రమాలు స్థాపించబడుతుందంటే దానికి కారణం ఎవరండి? పిల్లలే. అంటే ఇప్పుడు ఇది పాలు పితకడానికి కూడా పనికిరాని ఒక ఏమంటారండి, పనికిరాని దాన్ని, అలాంటిది దాన్ని కటికోడికి అమ్మేస్తారు. కానీ ఈరోజు అప్పటి వరకు నాన్న నాకు ఇది కావాలి, ఎల్లుండి కాలేజీకి వెళ్ళాలి, పేరెంట్స్ డే, ఎన్నో చెప్తారు పిల్లలు తండ్రుల దగ్గరికి. అలాంటిది తండ్రుల అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఒక ఇంటి వాళ్ళు అయ్యారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, తండ్రుల్ని ఓ మూల పడి ఉండరా బాబు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా ఒక ఇవాంజలిస్ట్ ఆయన ఒకసారి ఏదో సందర్భవశాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఆయన్ని వాళ్ళ కన్న కొడుకు అన్నాడు, ఏదే తన భార్యతో, ఏమే ముసలోడు వచ్చాడు అని. నేను చూస్తున్నా వేరే ఎవరైనా వచ్చారేమో, పాలోడు ఏదైనా ఐటమ్స్ తెచ్చినోడు ఎవరైనా ఉన్నారేమో అని అటు ఇటు చూశాను. పాపం వాళ్ళ తండ్రి ముఖం చిన్న బుచ్చుకున్నాడు, హే ముసలోడు వచ్చాడు తొందరగా డ్రెస్ చేసుకోవడమే బయటికి రా అని. తర్వాత అతను అడిగాడంట, ఏంటి అవతల నా కోసం అవుటర్స్ వచ్చారు, ఒక దైవ సేవకుడు వచ్చాడు, ముసలోడు అన్నావు, వీళ్ళకి సభ్యత సంస్కారం తెలియని కుటుంబం, కన్న తండ్రిని ముసలోడు వచ్చాడు అని చెప్తున్నాడు అంటే, నేను ముందు పేరు పెట్టి పిలిచాను ఆమెని, కానీ ఆమెకి వినబడలేదేమో అనేసి ఇలాగ అన్నాను అని కొడుకు మాట్లాడి, అంటే పెళ్ళొచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టుగా ఉంది.
గుడ్డికి కాళ్ళు కళ్ళు ఈ నోరు ఏమి ఉండదు కదా. ఈడు కొడుకు చెప్పింది ఈజీగా నమ్మేంత తెలివిలేనివాడా ఆ తండ్రి, దైవ సేవకుడు మళ్ళీ అలా అన్నాడు. పోనీ వాడు ఎలాంటి వాడంటే, నా తండ్రి కనా కష్టాలు పడి మమ్మల్ని పోషించాడు, చదివించాడు అంతో ఇంత తన స్థాయికి తగ్గట్టు. కానీ ఆ తండ్రిని మనం ఏమో తోలనాడుతున్నాం. కానీ వాడికి పిల్లలు ఉన్నారు, మగపిల్లలు. అయితే ఆ మగపిల్లల్ని పొద్దున్నే ఏం చేస్తాడు, రాత్రి లేట్గా టీవీ చూసి లేట్గా పడుకుంటారు ఆ పిల్లలు. పదింటి వరకు పొద్దున్నే 9:30 అయితే ఇవాళ చర్చికి వెళ్ళరా అంటే వాళ్ళు లేవలేదు ఇంకా. పోనీ మీరు భార్యాభర్తలు మీరు వెళ్ళొచ్చుగా, వీళ్ళు వెళ్ళరు. వీళ్ళు బద్ధకం, మరీ బద్ధకం ఏంటంటే ఆదివారం అంటే వీళ్ళకి చర్చికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు. ఇది వీళ్ళ జ్ఞానం. పిల్లలేమో మా నాన్నేమో రాత్రి 10 వరకు పడుకున్నాం, ఇది టీవీ చూస్తున్నాం కాబట్టి మేము పడుకున్నా కూడా ఏమనడు. అది వాళ్ళ జ్ఞానం. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చేస్తున్నారండి. ఇది ఎక్కువ క్రైస్తవుల్లోని మనల్ని వేలు పెట్టి చూపించే క్రైస్తవ వ్యతిరేకి లేదా మతోన్మాది వేలు పెట్టి చూపిస్తున్నాడంటే మనలోనే బలహీనతలు. మనం పాస్టర్ల మీటింగుల్లో అనేక చోట్ల ఓ పెదాలతో ఈజీగా చెప్పేస్తాం, ఏమని, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని. చదవక్కర్లేదండి, అది పెదాల వరకే, వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. ఆ విధంగా ఐక్యత లేదండి. నువ్వు ఫలానా సంఘం, వాళ్ళ ఫలా ఇలా ఉంటుంది, వీళ్ళు ఫలానా సంఘం, వాళ్ళేమో హల్లెలూయా చెప్పరు, వాళ్ళు ఫలానా సంఘం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చెప్పడం ఎందుకు. ఫలానా సంఘం వాళ్ళు అంటే ఏబిసిడిలో చెప్తాను, ఏ అనే సంఘం వాళ్ళ పద్ధతులు నీకు నచ్చాల, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నువ్వు ఆత్మ గనుక నా యోహాను 4:24 చదవండి. యోహాను సువార్త 4:24. జాన్ చాప్టర్ 4:24 అనుకుంటా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలననేసి పరిశుద్ధ గ్రంథంలో దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు అంటారేంటి, ఇదే మీ సంఘం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1 నుండి 1 నుండి 4-5 వరకు ఉంది. దేవుడే మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ దేవుడే మాట్లాడాడు. తన సేవకుల్ని మరుగుపరిచి ఆయన చెప్పదలుచుకుంది మాట్లాడుతుంటాడు. అదేవిధంగా నహూము క్షమించాలి, ఆమోసు 3:7 చదవండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. 3:7 ఆమోస్. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహం గర్జించను. సింహము గర్జించను అంటే ఏంటంటే యూదా గోత్రపు సింహం. సింహం గర్జించను. భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రవచింపకుండా ఉండువాడెవడు? చాలండి. కాబట్టి ఆయన ప్రేరేపించకుండా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరు. అయితే ఉన్నారు వాళ్ళ జ్ఞానంతో, దైవ జ్ఞానాన్ని ఆధారపడి ప్రార్థన చేసి దీన మనసుతో, అయ్యా నీవు హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి, నన్ను మరుగుపరిచి నా ద్వారా కొన్ని మాటలైనా వాళ్ళతో మాట్లాడు అనడం నిజమైన జ్ఞానం. అలా కాకుండా ఓ బైబిల్ నాకు సూపర్గా వచ్చు అనేసి మధ్యలో పిట్ట కథలు, కట్టు కథలు, చెత్త కథలు కలిపేసి జనం పకపక నవ్వుతుంటే మురిసిపోయే సేవకులు కొందరు ఉన్నారు. అది వాళ్ళ జ్ఞానం. దైవ జ్ఞానం వేరు, మనుష్య జ్ఞానం వేరు. కాబట్టి మనం ఎంతసేపు యాకోబు చదవండి. యాకోబు 1:5, జేమ్స్ చాప్టర్ 1:5. మీలో ఎవరికైనను, మీలో అమ్మ తమ్ముడు బ్రదర్, మీలో ఎవనికైనను
జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏ మాత్రమును ఏంటి ఇన్నాళ్ళు మడ్డిగాడు అన్నారు బుర్రలేనివాడు అన్నారు బుర్ర తక్కువ ఆలోచన ఎక్కువ అని నన్ను గురించి అనేకులు అన్నారు నేను దేవుడా నాకు జ్ఞానం ఇవ్వను కానీ ఇచ్చేస్తాడా అని సందేహించకుండా విశ్వాసముతో అడగవలెను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అదండి ఎగిరిపడే సముద్ర తరంగాలని పోలి ఉంటాడండి కాబట్టి విశ్వాసం లేకుండా దేవుని యొద్దకు రావడం అసాధ్యం కాబట్టి ఎవరికైనా సరే నా మట్టుకు నేను చర్చి అంటే ఒక దశలో తిరాగు పడేవాడిని చర్చి ఇప్పుడు అవసరమా దేవుడా నువ్వే ఉన్నావా అని అనుకుంటే సరిపోయింది ఏది 1993 సంవత్సరంలో అన్నట్టు కొంతమంది అడుగుతున్నారండి మధ్యలో ఈ రెండు ముక్కలు కలుపుతున్నాను దేవుని బిడ్డలారా ఇది చెప్తున్నాను కదా కహానీ కాదు నా సాక్ష్యం లాంటిది మేము ముగ్గురు అన్నదమ్ములం విజయవాడ వించిపేటలోనే పుట్టాను నేను ముగ్గురులో చివరి వాడిని నా పేరు రత్నం ఫ్రాన్సిస్ అని మీకు తెలుసు కదా అయితే స్ప్రే పెయింటింగ్ అంటే కార్లు జీపు వాటికి నేను స్ప్రే పెయింటింగ్ వేసేవాడిని కాంట్రాక్ట్ పనులు చేసేవాడిని కొందరు కూలి వాళ్ళని కుదుర్చుకొని ఆ రోజుల్లో లోక సంబంధమైన జర్దాకిళ్ళీలు కానీ అన్ని దరిద్రపు అలవాట్లన్నీ వంట బయటించుకొని చర్చికి వెళ్ళటానికి ఎంత బద్దగించేవాడినో సినిమాకి వెళ్ళడానికి అంత ఆసక్తి చూపించేవాడిని ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే ఒకప్పుడు పనికి మాలిన వాళ్ళు పెంట కుప్ప మీద ఉన్నవాళ్ళని దేవుడు పైకెత్తిన సందర్భం కాబట్టి ఆయన యొక్క మచ్చ ముడత డాగులేని ఆ దేవాది దేవుడిని ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు సో ఇక ఈ మాట నా సాక్ష్యం మినీ సాక్ష్యం ఆపుకున్నా తెలియక నాకు ఫోన్లు చేస్తున్నారండి మీరు ముస్లిం అయినా కూడా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారండి మా కోసం ప్రార్థన చేయండి అని కొంతమంది ఏమో ఏండి మన ప్రార్థన టీవీలో ఇది త్రియేక దేవుడు లేదా దీర్ఘశాంతుడు లాంటి ఇవి మేము ఆదివారం 3:30కే చూసామండి చాలా బాగుందండి అన్నారు నా కోసం మీరు ప్రార్థన చేయండి అమ్మా మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఆదికాండం 12:3 ఉంది జెనిసిస్ చాప్టర్ 12:3 నిన్ను దూషించు వారిని శపించదను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను చాలండి నిన్ను దూషించు వారిని శపించదను కాబట్టి మీరు నా కోసం ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను వాళ్ళు అన్నారు అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని అమ్మా ఆయన ఎవరో రత్నం ఫ్రాన్సిస్ గొప్ప దైవజనుడు ఆకాశం నుండి ఊడిపడ్డాడని నన్ను గురించి ఎక్కువ అనుకునే కంటే అంతకు 1000 సర్వశక్తి గల దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయన్ని అడగండి తర్వాత మా లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తాం తప్పకుండా ఎందుకంటే అది మా బాధ్యత మా డ్యూటీ కాబట్టి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను ఒక పల్లవి చరణం పాడి కొలసి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి కాబట్టి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే నిక్షిప్తమైంది గుప్తములై ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క మాట చాలండి దాన్ని పట్టుకొని మీరు ఈరోజే రక్షణ దినం మీరు ప్రార్థన చేయండి చేసుకోండి మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను ఒక పల్లవిను 1-2 చరణాలతో ముగించేస్తాను నా ప్రియుడా యేసయ్యా నీ కృపలోనే నే బ్రతకలేను నీ క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా నీ చేతిలోనే నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి నీ చేతిలోనే నన్ను లేపినావు నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి
నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఈ ప్రసంగం పేరేంటంటే సర్వ సంపదలు. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోని ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోని ఉన్నవి. నీవు నా పక్షమై నిలిచియున్నావు, నీవు నా పక్షమై నిలిచియున్నావు నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. ఇది వీక్షించిన మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నిశ్చయంగా సర్వశక్తిమంతుడు జీవాధిపతి అయిన దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచడమే కాకుండా మిమ్మల్ని దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. అయా ఈ ఉదయకాలం ప్రభా అల్పుడిని అయోగ్యుడినైన నన్ను ప్రభా కొన్ని మాటలు చెప్పడానికి నీవు అవకాశం ఇచ్చి నన్ను మరుగుపరిచి నీవు మాట్లాడినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు ప్రభా. నేను మాట్లాడాను వాళ్ళు వీక్షించారు అనేది కాదు ప్రభా. ఆ బిడ్డలందరినీ కాపాడు ప్రభా, వారికి సహాయం చేయి ప్రభా. అయ్యా నా నామంలో ఏది అడిగినా కూడా నేను చేస్తానని యోహాను సువార్త 14:14 చెప్పావు ప్రభా. నీవు మాట్లాడే దేవుడివి ప్రభా. అదేవిధంగా ప్రభా క్రైస్తవ వ్యతిరేకులు, మతోన్మాదులనే ఆ ఏడుగురిని ప్రభా నీకు అప్పగిస్తున్నాను ప్రభా. వాళ్ళు నిన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు ప్రభా. యావత్ క్రైస్తవులు అన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు సౌలు పౌలుగా మారినట్టు ప్రభా, స్తోత్రమైన యాకోబు ఇస్రాయేల్గా మారినట్టు ప్రభా మార్చబడతారు ప్రభా. నీ రాకడ సమీపంగా ఉంది ప్రభా. మరొక్కసారి ప్రభా ఈ బిడ్డలు ప్రభా స్తోత్రమైనా వీరిలో ఏ ఏ కొరత ఉందో ప్రభా వాటిని ఏసు నామంలో తీసివేసి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వడమే కాకుండా వారు నీ నుండి కోరిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా వారి యొక్క అవసరాలన్నీ నెరవేర్చి వారికి నీవు దీవెనలతో నింపి నీకు సాక్షిగా మార్చుకొని నీవే ఘనత మహిమ పొందమని నా సన్నిహితుడు సిహెచ్ రవి వాసు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని కూడా దీవించమని, అదేవిధంగా బూసా వెంకటేశ్వరరావు గారు, బుజ్జమ్మ, శైలజారాణి తదితరులను కూడా కాపాడమని, జి నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చిన దానికి నూరంతల ప్రతిఫలం దయచేయమని, మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకి సదాకాలం తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.